తినాలంటే ఎట్లా తింటారు? ఏ ఎక్కడ మీరు వరి పండించుకుంటారా? కొని తిన్నామా? కొని తెచ్చుకుంటారు. ఎక్కడికి వెళ్ళి ఎన్ని కిలోమీటర్లకు వెళ్ళి మీరు రైస్ అది తెచ్చుకోవాలి? ఇప్పుడు గొడ కోటల్లో బియ్యం మనకు ఐదు మనిషికి 5 కేజీలు ఇస్తారమ్మా. ఇస్తారు. మీ ఈ సరెండర్లో కూడా కోట బియ్యాలు అంటే ఉందా? రేషన్ డిపో ఉందా? ఉన్నదమ్మా. మనిషికి 5 కేజీలే. అది అయిపోతే ఎన్ని కిలోమీటర్లు తెచ్చుకోవాలి? ఇదమ్మా ఇల్లు ఊరు బట్ట పనుగుల్లో ఇక్కడే. ఎన్ని కిలోమీటర్లు? 3-5 కిలోమీటర్లు ఉంటాయమ్మా. 5 కిలోమీటర్లు ఇంకా అక్కడికి తెచ్చుకోవడమే. బియ్యం అయితే 5 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటారు. మరి మంచినీళ్ళు తాగటానికి? మంచినీళ్ళు ఇప్పుడు ఆ కాలువ కూడా శిలమ తీసుకొని ఇప్పుడు కాలు వచ్చేసింది, ఆ శిలమ కూడా కప్పెట్టింది. ఇప్పుడు నీళ్ళు తాగడానికి కూడా అవకాశం లేదు. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలా నీళ్ళు తెచ్చుకోవడానికి? తెచ్చుకోవడానికి 2-3 కిలోమీటర్లు వెళ్ళాలమ్మా మా ఇంటికి అంచలగా. ఇప్పుడు ఇలా తేలిమెట్టి వెళ్ళి కొలై నీళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే అది ఒక 3 కిలోమీటర్లు దూరం వెళ్తే అక్కడిని తెచ్చుకోవడానికి నీళ్ళు మంచినీళ్ళు 3 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు. అవునమ్మా. అలాగున్నది. మరి వర్షాకాలం వరకు నీళ్ళు బాగా వస్తాయి. మరి ఎండాకాలం వస్తే? ఎండాకాలం వస్తే అమ్మా మన కాలువ కూడా శిలమలు తీసి తెచ్చుకోవడమే. మరి పెద్ద కాలువ అప్పుడు పెద్దది అయిపోయింది అమ్మా కాలువ. శిలమ తీయడానికి అవకాశం లేదు. పోతే ఇంకా అలా ఊర్ల మీదకే పోవాలి నీళ్ళకి. మీ నాన్నగారి ఫోటోలు ఉన్నాయండి? మీ తాతయ్య గారి ఫోటోస్ ఉన్నాయా? తాతయ్య గారి ఫోటో తీసిందండి. అంతేనా? అల్లూరి సీతారామరాజు గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారు అంటే ఒకటి గంటం దొరబాబు గారు, అలాగే మల్లిదొర గారు. అయితే వీరు మల్లిదొర గారండి, వారి ఫోటోవే ఇదండి. గంటం దొరబాబు గారు అలాగే మల్లిదొర గారు ఫ్యామిలీ చరిత్రని, వారి ఫ్యామిలీ సమస్యలను, వారు పోరాటం చేసే విధానాన్ని కూడా వారసుల ద్వారానే మనం తెలుసుకున్నాం కదా. మరి వీళ్ళు ఆశపడింది ఏంటంటే ఉంటున్నది ఒక అడవి ప్రాంతంలో ఉంటున్నారు. వారి మాటల్లోనే నీళ్ళకి కానీ లేకపోతే రేషన్కి కానీ వెళ్ళాలి అంటే మనకి 3 కిలోమీటర్స్ అంటే మినిమం సైకిల్ లేకపోయినా కానీ మనం నడిచి వెళ్ళే పరిస్థితిలో ఉండం. కాకపోతే వీళ్ళకి అలవాటు అయిపోయి 2-3 కిలోమీటర్లు మినిమం 10 కిలోమీటర్స్ అంటే వాళ్ళకి నార్మల్గా అయిపోతుంది. కాబట్టి వీళ్ళు అంత దూరమైనా కానీ వెళ్ళి తెచ్చుకొని ఈజీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోగలుగుతున్నారు. ఇంకా తప్పదు కాబట్టి వీరు ఫ్యామిలీ బ్రతకడానికి ఫంక్షను, అలాగే ఇక్కడ ఏవో తోటలు ఉన్నాయి పండితే పర్వాలేదు, లేకపోతే ఇంకంతే. ఒకవేళ పండినా కానీ ఆ టైంకి వీళ్ళు ఉంటున్నది అడవిలో కాబట్టి జ్వరాలు వేరే వేరే రోగాలు ఇవన్నీ కూడా సులభంగా వీళ్ళకి చేరుకోవటం, ఇంకా అంతంత మాత్రంగానే ఫ్యామిలీ ఉండటం వల్ల వీళ్ళు ఎదగాలి అన్న ఎదగడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. అనారోగ్యం కారణాలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, అన్ని విధాలుగా కూడా వీళ్ళు ఎదగడానికి సహకారం అందకపోవడానికి నాకు తెలిసినంత వరకు నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకైతే అలా అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు అందుకనే ఇంకా ముందుకు వెళ్ళి ఎక్కడైనా వెళ్ళి ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకునే అంత ఆలోచన కూడా వీళ్ళకి రాలేకపోవడానికి కారణం ఏంటంటే వాతావరణానికి అలవాటు పడిపోవడం, ఆర్థికంగా సహాయం ఎవరు అందించలేకపోవటం. ఇది వీళ్ళకి నాకు తెలిసినంత వరకు కారణం. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక వీళ్ళ కుటుంబానికి కానీ మన దేశానికి ప్రాణత్యాగాలు చేసిన అల్లూరి సీతారామరాజు గారు వెంబడి ఉన్న ఈ అనుచరులకి ఎవరైనా ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక, ఎట్లాంటి హెల్ప్ అయినా కనుక మీరు చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ముందుకొచ్చి మీరు ఏ విధమైన సహాయం అయినా చేస్తే నేను మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ కుటుంబానికి నేను ఏదైనా ఒకటి ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నది కూడా నాకు ఆలోచన అయితే ఏమి రాలేదు. ఏం చేయాలి అన్నది నేను కొన్ని రోజులు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని వీక్లో నేను ఏదైనా ఆలోచించి ఫ్యామిలీకి ఏదైనా చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఏదైనా అంటే ఉండడానికి వీళ్ళకి సరైన ఇల్లు లేదు. ఆ ఇంటికి గనక వీడియోలో ఎవరైనా చూసిన వాళ్ళు ఈ ఇంటికి సహాయం చేయాలి, ఇల్లు కట్టించి వాళ్ళకి ఇద్దామంటే అట్లీస్ట్ వీళ్ళు ఒక రేకుల షెడ్నైనా ఆశిస్తున్నారు. ఆ రేకుల షెడ్ ఇప్పుడు ఇంటికి కనీసం ఒక ద్వారబంధం కూడా లేదు. ద్వార బంధం ఎందుకు? కనీసం రౌండ్గా ఒక సెక్యూరిటీ ఏమీ కూడా లేదు, ఓపెన్గానే ఉంది. అక్కడే ఉంటున్నారు, అలాగే తింటున్నారు. సో అది అట్లీస్ట్ ఇల్లు కడితే బాగుంటుంది అని నాకు ఎందుకు తలంపు వచ్చింది. కానీ ఇల్లు కట్టాలంటే అది చిన్న విషయం కాదు. అందులోనూ చూసారు కదండి ఎంత దూరం ఉందో ఊరికి. ట్రావెలింగ్ ఖర్చులే, మనం ఒక చిన్న రేకుల షెడ్ వేసినా కానీ ట్రావెల్, అలాగే ఏమైనా ఏమంటారు సిమెంట్ ఇవన్నీ ఐరన్ ఏమి తేవాలన్నా కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని నేను ఒకరిని చేయలేను. ఎందుకంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వీళ్ళ కుటుంబాన్ని వచ్చి దర్శించి వెళ్ళినా కానీ వీళ్ళకి ఎందుకు సహాయం చేయలేదా అని నేను ఆలోచిస్తే కారణాలు చాలా ఉండొచ్చు. వారికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు. నేను ఆలోచిస్తే కనుక నాకు అలా అనిపిస్తుంది. సో నేను ఒక్కరిని చేయిస్తాను అని మాట ఇవ్వలేను. కానీ ఎవరైనా ముందుకొచ్చి నా తరపున ఇలా వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటున్నానంటే కనుక డెఫినెట్గా నేను వీళ్ళ కోసం కొన్ని రోజులు కేటాయించైనా కానీ మీ సహకారం ఉంటే నేను వీరికి ఏదైనా చేయగలుగుతాను.
సో మీకు అనిపిస్తే కనుక మీరు నాకు ఈ కుటుంబానికి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయాలనుకుంటే, సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు ముందుకు వస్తే నేను కూడా సంతోషిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా స్టోరీ అందరు విన్నారు. మరి అల్లూరి సీతారామరాజు అనుసరులైనటువంటి గాము గంటంధర మల్లుధర అనుసరులు అల్లూరి సీతారామరాజుకి, అటువంటి కుటుంబము ఈ స్థితిలో ఉందంటే పాలకులు కూడా కొద్దిగా అర్థం చేసుకొని కనీసం వీళ్ళ బతుకు, నేను మేము చనిపోయే ముందైనా కనీసం ఒక రేకుల షెడ్ అయినా ఆశించారు. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకొని చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం చూస్తే ఎందుకు ఇక్కడ నుంచి మీరు పైకి రారు అని అంటే, ఇక్కడికి అల్లూరి సీతారామరాజు గారు మా ప్రాంతాన్ని అడిగెట్టిన ప్రాంతం ఇది. ఇక్కడ మా తాతయ్య అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడే ఉన్నారు, మా తాతయ్య సమాధులు కూడా ఇక్కడే చేశారు, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పిన తర్వాత ఈయనకు ఒకనొకప్పుడు ఎవరమ్మా శ్రీనివాసరావు గారు, కొంతల రామకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చి అల్లూరి సీతారామరాజు పార్కులో సాలలు సన్మానాలు కూడా చేశారు. వీళ్ళకి ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పుకొచ్చారు. మరి ఏ కారణం వల్ల కట్టలేదు అని తెలియదు, కానీ ఏమైనా ఇల్లు మీకు శాంక్షన్ చేశారయ్యా? లేదు బాబు, ఇల్లు కూడా శాంక్షన్ లేదంట. మరి స్వతంత్ర పోరాటం వల్ల ఇంత ప్రాణత్యాగాలు చేసి సాధించినటువంటి కుటుంబానికి ఇంత దీనస్థితులు చూస్తుంటే చాలా బాధాకరం ఉంది. ఇప్పటికైనా ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేదా ఐటీడీఎఫ్ ప్యూర్ కానీ స్పందించి కనీసం వీళ్ళ కుటుంబానికి ఒక రేకుల షెడ్ అయినా ప్రభుత్వ పరంగా వీళ్ళు జీవితం ఉన్నంత వరకు చేయగలిగితే వీళ్ళకి మనం కొంత సహాయపడినట్టు ఉంటాం. ఆ పోరాటానికి త్యాగాలు ప్రాణత్యాగాలు చేసిన వీళ్ళ కుటుంబానికి ఎండకి వానకి మంచుకి చలికి రక్షణ కల్పించే విధానంగా ఉంటుందని నా ఆవేదన. ప్రతి ఒక్కరూ మరి ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళు ఇలా ఉన్నారంటే మరి ఆ రోజులు వాళ్ళు ప్రాణత్యాగాలు చేయడం వల్ల ఈరోజు మన స్థితిలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో, అందుకు చాలా బాధగా అనిపిస్తుంది ఈ విషయం అంటే. కానీ ఇంత పోరాటం వల్ల మరి చెప్పుకొచ్చారు వీడియోలు చూసిన వాళ్ళందరికీ, మరి చాలా చిత్రహింసలకి ఈ గూడెం ప్రాంతాల్లో ఉన్నటువంటి అందమైన అమ్మాయిలనుంటే బ్రిటిష్ వాళ్ళు నాన్న హింసలు పెట్టి మానభంగం చేసి మగవాళ్ళకైతే కొరడాలతో కొట్టి ఘాటి రంపులు ఘాటి ఇదంతా రోడ్డు వేసేటప్పుడు ఎన్నో చాలా బాధలు పడినటువంటి దొరలు పడ్డ ఘాటి. మరి అటువంటి ప్రాంతంలో ఈ మన్య ప్రాంతంలో అల్లూరి సీతారామరాజుకి మరి అనుచరులుగా నిలిచినటువంటి ఫ్యామిలీని చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది మేడం. దీన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీళ్ళకి కనీసం ఒక రేకుల షెడ్ వేయగలిగితే చనిపోయిన పోరాటంలో చనిపోయినటువంటి గాము గంటనధర గారికి ఆత్మశాంతి ఒకటి ఉంటుంది. నా మనమలు నేనేనా, నేను ఉన్నప్పుడు ఏదో పూరికి పాకలే, అప్పుడు పూరికి పాకలే గడ్డి ఉండేది, అక్కడ బతికి పోరాటం చేశాను, పోనీ లాస్ట్ మా మనమలనే తుది సాజ విడిచాను, కనీసం ప్రభుత్వం ఆదుకుని ఒక రేకుల షెడ్కు వేస్తే నా ఆత్మకు శాంతి ఉంటుందని చెప్పేసి మరి ఆత్మకు జనాలు కనిపిస్తారంట. మరి దాన్ని ఆలోచించి గాము గంటంధర గాము మల్లధర ఒక ఆత్మ శాంతించాలంటే తన వారసుడైన మనవడికి ఏం పేరు బోడుదర గారికి కనీసం ప్రభుత్వం సైడ్ నుంచి ఒక రేకుల షెడ్ వేయగలిగితే ఆ పోరాట వీరుల త్యాగమూర్తులకు మనము శ్రద్ధాంజలి ఘటించినట్టు అవుద్ది, వాళ్ళు ఆత్మలు శాంతించినట్టు అవుద్ది అని నేను చెప్తున్నాను మేడం. ఎవరికైనా ఒక డాక్టర్ని పంపించమంటే ఇక్కడికి కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా లేని పరిస్థితి, కనీసం ఉన్న పదిలకైనా కనీసం బోరైనా కొట్టగలిగితే ఎంపీ నిధుల నుండి ఎమ్మెల్యే నిధుల నుండి లేదా ఐటీడీ సంబంధించినటువంటి నిధుల నుండి. వీళ్ళు వెళ్ళడానికి 3 కిలోమీటర్లు నీళ్ళు వెళుతున్నారు, కిరాణాకి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి, అది ఎలాగ తెచ్చుకుంటారు? కనీసం మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఆ సౌకర్యం ఏమైనా కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కోరిక. ఓకే అండి, చూద్దాము. మరి భారతదేశానికి ఎంతోమంది వీరులు ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంకా అక్కడక్కడ ఇలాగ బ్రతికే ఉన్నారు, కానీ ఎవరెవరు ఏంటనేది ఇంకా తెలియదు. అయితే వెతికితే వీరొక్కరు దొరికారు కాబట్టి దేశాన్ని ప్రేమించే వాళ్ళు, మనుషులను ప్రేమించే వాళ్ళు, మానవత్వాన్ని ప్రేమించే వాళ్ళు చాలామందే ఉన్నారు. మరి వారిలో ఏ కొంతమంది అయినా కానీ మరి ముందుకు వచ్చి ప్రభుత్వంతో సంబంధం లేదు మానవత్వానికి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటారనే నేను అనుకుంటున్నాను. ఉంటే కనుక ఈ 2019లోనే వీళ్ళకి ఒక గృహం ఏర్పడితే అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు. అప్పట్లో మన తాతలు అందరూ కూడా ఆ కష్టాలు అంటే బ్రిటిష్ ప్రభుత్వం వారి చేత ఎంతో నరకం అనుభవించి ఉన్నారు.
అయితే ఆ నరకం మనకు తప్పించారు, మనకు లేదు అంటే ఒకప్పటి వీరుల వల్లనే మనకి ఇలాంటి ఈరోజు ఇంత స్వాతంత్రంగా ఇంత స్వేచ్ఛగా మనం త్రాగలుగుతున్నాం అంటే అప్పటి వాళ్ళు ప్రాణత్యాగం చేయటం వల్లనే ఈరోజు మనకి ఇంత స్వేచ్ఛ ప్రపంచం అనేది వచ్చింది. సో అప్పుడు మనం పుట్టకపోయినప్పటికీ కూడా మనకంటూ మానవత్వం ఉంటే కనుక మన సాటి మనిషికి సహాయం చేసి అప్పటి వాళ్ళు అలా పోరాడితే ఇప్పటి వాళ్ళు మనం ఇలా సహాయపడదాం. నలుగురికి సహాయం చేస్తే ఆ పుణ్యం, ఆ అంత అదృష్టం మనకి ఎక్కడికి పోదు. మన వెంటే మన కష్ట సమయాల్లో మన తోడుగా ఉంటుందని నేను ఎప్పుడూ ఆ నమ్మకంతోనే నేను ముందడుగు వేస్తూ ఉంటాను. అందుకనే ఎలాంటి ప్రాంతాలకైనా కానీ నేను వెళ్ళిపోవటానికి కారణం కూడా అదే. ఇంత కష్టపడింది కూడా నేను చేస్తుంది. అందుకే మనం ఒకరికి మంచి చేస్తే అది తిరిగి మనకు దేవుడు ఫలితంగా అదే మంచితనాన్ని మనకు రెట్టింపుగా ఇస్తాడని నాకు అపూర్వమైన విశ్వాసం అండి. ఆ విశ్వాసంతో నేను ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి వెనకడుగు వేయట్లేదు. సో ఇలా అంటే ఇలాగే మీరు కూడా ఆలోచించే వాళ్ళు కొంతమంది అయినా ఉంటే కనుక సహకరించండి. ఈ కుటుంబానికి ఒక చిన్న గృహాన్ని అందిద్దాం. ఓకే అండి, మరి నా తరఫున ఫ్యామిలీకి రేషన్ తీసుకురండి. మాకి జీవిత చరిత్ర మరణ యొక్క జీవిత చరిత్ర విన్నారు. ప్రధానంగా ఈ యొక్క జీవన విధానం అంటే ఇది వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంటు స్వర్గీయ శ్యామల మారేశ్వరరావు గారి భార్య శ్రీమతి వరలక్ష్మి గారు మేడం గారిని కూడా ఈ విధంగా తీసుకొచ్చి చూపించాలని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి మా జనాలకి కూడా తెలిసింది. స్థానికంగా ఉన్నటువంటి మా ఏరియాలో ఉన్న మేము కూడా ఈ ప్రాంతాన్ని ఇదే మొదటిసారి మేము చూడడం. ఇక్కడ ఊరు ఉన్నదన్న పరిస్థితి కూడా మాకు తెలియదు. మరి ఈ మేడం గారికి కూడా మేము కృతజ్ఞత గారు వరలక్ష్మి గారు 4 సార్లు ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత మాతో కూడా చెప్పారు. తర్వాత గిరిజన ఉద్యోగులు నిరుద్యోగులు మీటింగ్ కూడా సెప్టెంబరు శనివారం జరిగింది. ఆ రోజు కూడా వీళ్ళకి అక్కడ వరలక్ష్మి గారు తీసుకురావడం జరిగింది. అందుకు కూడా ఉద్యోగస్తులు కూడా తనకు తోసి ఆర్థిక సాయం ఇచ్చారు. తర్వాత సెంటర్ గురించి ఆలోచిద్దామని చెప్పారు. ఇదంతా వెలుగులోకి రావడానికి కారణం వరలక్ష్మి గారికి. మేము అన్ని విధాలుగా మంచి అని తెలియజేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మా అమ్మకి చేరి పెట్టండి, మీకే తీసుకోండి అమ్మా. ఓకే అమ్మా, కూర్చోండి. ఇదిగోండి మా రాజేంద్ర ప్రసాద్ గారు, శైలజ గారు పెట్టిన చీర తీసుకోండి అండి. ఈసారి కూడా మీకే తీసుకోండి. అయితే ఇక్కడ రేషన్ పెట్టానమ్మా, తీసుకోండి. ఇది మీకే తీసుకుని కిందని పెట్టండి. ఇక ఈ బెడ్షీట్లు కూడా మీకే అమ్మా. ఇక అమ్మా పళ్ళు డబ్బులు ఎవరు ఇప్పుడు మెయింటైన్ చేస్తుంది? మీరేనమ్మా, ఇంటిని మెయింటైన్ చేస్తుంది మీరే కదా. తాతయ్య గారు మీరే, కూతురే కదా. ప్రస్తుతానికి ఏమైనా కొనాలన్నా చేయాలన్నా మీరే కదా. సరేనమ్మా, అయితే ఇంకా తీసుకోండి. ఓకేనా, ప్రస్తుతానికైతే ఇది ఏమో ఎవరి మనసు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను మళ్ళీ రావాలని నేను అనుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకేమా, మీ నోటు వాక్కు ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాయంత్రం సమయంలో మీరే మాట అన్నారు, నేను కూడా అదే కోరుకుంటున్నాను. మళ్ళీ రావాలంటే ఖాళీ చేతులతో, లేకపోతే ఎట్లాగా మళ్ళీ ఈ సామాన్లతో రావటం కాదు. ఈసారి భారీ ఎత్తుగా నన్ను తరలించేటట్టు ఎవరైనా మానవత్వం ఉన్న మనుషులు నన్ను ఇక్కడికి మళ్ళీ తరలిస్తారేమో అని ఆశిస్తున్నాను. అలా గనక అయితే నేను తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీకు ఏదైతే లేదో అది నా ద్వారా, కనీసం నా ద్వారా నన్న జరిగితే సంతోషిద్దాం అందరం కలిసి. ఓకేనా, ఇంకొక విషయం అండి, నా కోసమని మీకోసమనో లేకపోతే ఇంకోటి ఉన్న వాళ్ళ కోసమని కాదండి. మనం ఎప్పుడైతే మన అమ్మ నాన్నని ప్రేమిస్తామో మన జీవితాలు కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడకూడదు కాబట్టి అమ్మ నాన్న తర్వాత దేవుడి తర్వాత అమ్మ నాన్న, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా. సో అది అంటే వాళ్ళకి మరీ వైభవంగా వాళ్ళని చూసి అంతా చేయాలని అక్కర్లేదు, కానీ మినిమం వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్టు, వాళ్ళకి చూసుకోవాల్సిన బాధ్యతలు, వాళ్ళకి మనకు తోచిన దాంట్లో ఏదైనా చేయగలిగినా కానీ దేవుడు అనేవాడు మనల్ని చూస్తాడనమాట. మనం అమ్మ నాన్న చూసుకుంటే దేవుడు మనల్ని చూసుకుంటాడు. మీరు వాళ్ళ యోగక్షేమాలు భారీగా చూసుకోవడానికి కాదు, కానీ
అట్లీస్ట్ మంచిగా మామూలుగా చూసుకోండి చాలు. ఏదైనా వీలు ఉన్నారనే కదా అమ్మా, ఆ డబ్బులు వచ్చేసి మీ ఫ్యామిలీకే, ఈవిడకేం లేదు అమ్మా. నీకు సపరేట్గా నేను ఒక 2,000 ఇస్తున్నాను, మళ్ళీ ఆ డబ్బుల్లో మీకేం వాటా లేదు, ఓకేనా? ఇవి బియ్యం కావాలంటే మీరు కొంచెం ఇస్తే ఇవ్వండి, అది మీ ఇష్టం, నేను తెచ్చి. ఓకే, అది మీ ఇష్టం. ఓకే, అయితే మరి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ. మేడం గారు నిజంగా ధన్యవాదాలు అండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మేము పిలిస్తే మా అదృష్టం అనుకో రావడం, మా అదృష్టం ఇదో ఈ తల్లి వల్ల మీరు వచ్చారు ఇక్కడికి, లేకపోతే మీరు ఈ డొంకల ఊర్లోకి రావాల్సిన పనే వచ్చింది. నేను డొంకలు కడుకోవాలి, రావాల్సిన పనే ఉన్నది. తల్లి దయ వల్ల ఆ తల్లి ఏమో సీతారామరాజు గారు నన్ను ఇక్కడికి పంపించారేమో. ఆటో పెట్టి తీసుకెళ్ళి మళ్ళీ.